వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్ సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఏదైనా టెక్నిక్స్ అన్నమాట చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే పేటిఎం నుంచి అనమాట సో పేటిఎం వాళ్ళు అయితే లాంచ్ అన్నమాట సౌండ్ బాక్స్ని ఇది మొబైల్ అండ్ కార్డ్ పేమెంట్స్ రెండింటినీ కూడా తీసుకుంటుంది అనేసి అయితే ఒక అప్డేట్తో పాటు అయితే తీసుకొచ్చారు అనమాట సో ఇక్కడ ఎక్స్ప్రెస్ కార్డ్స్ మాస్టర్ కార్డ్స్ రూపే నెట్వర్క్ కార్డ్స్ వీసాస్ కార్డ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటి కూడా పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారు అనమాట సో సింపుల్గా ఏం లేదు పేమెంట్ చేసినప్పుడు ఆ కార్డులకేంచి ఏమంటారు నోటిఫికేషన్ వస్తాము మనం ఎట్లా క్యూఆర్ కోడ్ చేస్తాము సో కార్డ్స్ కూడా చూసుకోవచ్చు ఇది పేటీఎం బిజినెస్ యాప్ నుంచి అనేసి అయితే అప్డేట్ అయితే చూసుకోవచ్చారనమాట అండ్ ఇది ఎన్ఎఫ్సీ ఎనేబుల్డ్ ఉంటుంది ఎన్ఎఫ్సి నుంచి కూడా ట్యాప్ ఫీచర్ కూడా ఉందనమాట అవి ఆ పేమెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు అంటేనే సౌండ్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే ఫైవ్ డేస్ దాకా బ్యాటరీ ఫోర్ డేస్ దాకా ఏమంటారు స్పీకర్స్ ఫోర్ వాట్ స్పీకర్స్తో పాటు వస్తుంది అయితే అప్డేట్ అయితే వచ్చిందన్నమాట అవి నెక్స్ట్ పోయి నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ వాచెస్ గురించి అన్నమాట సో బోట్ వాళ్ళు బోట్ ఎలివేట్ అనే స్మార్ట్ వాచ్ అన్నమాట సో ఇది అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది మీరు అఫిషియల్గా రిలీజ్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు కదా ఎస్టిమేషన్ ప్రైజెస్ కూడా మాత్రమే రెండు వేల మూడు వందలు ఎస్టిమేషన్ ప్రైజ్ అయితే అప్డేట్ చేశారన్నమాట తోటపే నెక్స్ట్ చూసుకుంటే జియో నుంచి అనమాట సో జియో వాళ్ళు ఆఫర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట సో జియో వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుందంట బై సో ఏడు సంవత్సరాలు అవుతున్నందుకు మన వాళ్ళు డేటా అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారు అన్నమాట సో ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే సెలబ్రేటింగ్ జియో సెవెంత్ యానివర్సరీ అనేసి గట్ ఎక్స్ట్రా డేటా అండ్ ఎక్స్ట్రా ఆఫర్స్ అనేసి అయితే పెట్టారు టూ నైంటీ నైన్ ప్లాన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మీకు సెవెన్ జీబీ ఎక్స్ట్రా డేటా వస్తుందనమాట అండ్ ఇక్కడ సెవెన్ ఫార్టీ నైన్ చూసుకుంటే ఫోర్టీన్ జీబీ ఎక్స్ట్రా డేటా వస్తుంది అండ్ త్రీ థౌజండ్ రూపీస్ ప్లాన్కి వచ్చేస్తారు అయితే ట్వంటీ వన్ జీబీ ఎక్స్ట్రా డేటా అయితే వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు అప్డేట్ చేసారన్నమాట సో సెవెన్ 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 అన్నట్టు అయిపోతుంది అడప్ అవి సో ఒకవేళ కంటే మీరు ఈ మంత్ రీఛార్జ్ చేసుకోవడం పోయి టూ నైన్ నైన్ ప్లాన్ చేసుకోవడం మీకు అడిషనల్ సెవెన్ జీబీ డేటా ఎక్స్ట్రా వస్తుంది అనేసి అయితే నేను అప్డేట్ అప్డేట్ చేసినవి అంతే నెక్స్ట్ మీరు నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట సో శాంసంగ్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా మిడ్ రేంజ్ ఏవైతే లైన్ ఉంటుందో ఏఎండి వాళ్ళు తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు సో ఇది మొబైల్ ఆర్డీని జిపియూస్ అనమాట ఇక్కడ ఏంటంటే దేంట్లో వస్తాయి అంటే ఇక్కడ రివెంజర్స్ అనేసి ఒక ట్విట్టర్ అతని ట్వీట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఎగ్జినోస్ ఫోర్టీన్ ఎయిటీ అండ్ ఎగ్నోస్ ఫోర్టీన్ థర్టీ బి రిలీజ్డ్ నెక్స్ట్ ఇయర్ సో దానికి సంబంధించిన గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తావు అనేసి అయితే అప్డేట్ అయితే ఏషర్ అన్నమాట భవి సో ఎప్పటి నుంచి అనుకుంటారు ఏఎండి అండ్ సామ్సంగ్ వాళ్ళ నుంచి ఒక మంచి ప్రాసెసర్ వస్తుంది గేమింగ్ కేటగిరీలో అన్నట్టు ఉంది అండ్ బై ఇక్కడ ఇంకొక అప్డేట్ అనమాట సో ఇది ఎంతవరకు నిజమో నాకైతే ఐడియా లేదు స్టిల్ ఇంకా ఏమంటారు చక్కెలు కొడుతుంది అనుకోవచ్చు కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదనేసి అనుకుంటున్నాను నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటంటే ఇండియా అనే పేరు ఉందో దాన్ని భారత్ లాగా అయితే నాకు అప్డేట్ అయితే వచ్చింది ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి నేను సో డెప్త్కి వెళ్ళాక చెప్తాను సో ఇప్పుడు ఇండియా అని మళ్ళీ భారత్ అని నొప్పి కొట్టుకుంటారు కదా సో ఇప్పుడు చాలామందికి ఏమొచ్చిందంటే పెడతారు కానీ ఇక్కడ డొమైన్స్ ఉంటాయి డాట్ ఇన్ వాటికి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సెంటర్ సో ఇప్పుడే చాలామంది ఏం అంటే బీహెచ్ లేకపోతే బీఆర్ అవి ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్ కూడా అంటే ఎక్కువ సార్ ఆ డొమైన్స్ లింక్స్ ఏవైతే ఇంకా అన్నట్టు కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి అనమాట సో కన్ఫర్మ్ అయినాక పోయి సపరేట్గా పండుగ చేసుకుందాం భారత అనగానే అండ్ నెక్స్ట్ ఐఫోన్స్ సంబంధించిన న్యూస్ చూసుకున్న భావి ఐఫోన్ ఫిఫ్టీన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటేసారి ఈవెంట్ ఏవైతే సెప్టెంబర్ ట్వెల్త్కి లాంచ్ అవుతున్నాయో అదే టైంలో కూడా మన ఇండియాలో అవైలబుల్ ఉంటాయి అనేసి అయితే ఒక అప్డేట్ చేశారు అవైలబుల్ ఉంటాయి కానీ నా ఒపీనియన్లో లిమిటెడ్ పర్సెంటే ఉండే ఛాన్సెస్ ఉన్నట్ైతే నేను అనుకుంటున్నాను భావి అండ్ నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది అఫీషియల్గా ఏం వాళ్ళు రేడియో ఆర్ఎక్స్ సెవెంటీ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్టీ తర్వాత ఆర్ఎక్స్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ఎక్స్టీ గ్రాఫిక్ కార్డులు బెంచ్ మార్క్స్ లీక్ అయినాయి అనమాట సో దీని ప్రకారం చూసుకుంటా పోయి ఎన్విడియా జీ ఫోర్స్ ఆర్టీఎక్స్ ఫార్టీ సెవెంటీ గ్రాఫిక్ కార్డులు ఏవైతున్నాయో దానికి రేడియో ఆర్ఎక్స్ సెవెంటీ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్టీ రెండింటికి కంపేర్ చేసే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట బై సో రేట్ రేసింగ్ ఎనేబుల్ చేసినాక డిఫరెన్స్ కనిపిస్తుందంట సో రెండింటిలో కూడా పెద్ద తేడా లేదు అనేసి అయితే చాలా మంది రివ్యూస్ కానీ టెస్టింగ్ చేసే వాళ్ళకి ఈ లీక్ ప్రకారం కూడా అందరూ కూడా అదే అంటారు అన్నమాట ఆర్టికల్స్ కూడా అదే అంటున్నాయి సో ఇంకా మనకు రావాల్సిన అప్డేట్ అవుతుంది అనమాట సో దాని గురించి వెయిట్ చేద్దాం కానీ ప్రస్తుతానికి అయితే ఒక లీక్ ప్రకారం చూసుకుంటే మాత్రమే రెండు గ్రాఫిక్ కార్డులో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు అనిపిస్తుంది నెక్స్ట్ మేము నెక్స్ట్ చూసుకుంటే గేమ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో మీకు టైటన్ ఫాల్ టూ అనే ఒక గేమ్ ఏదైతే ఉందో అట్ ప్రజెంట్ డిస్కౌంట్ వస్తుంది చాలాసార్లు ఈ గేమ్ గురించి చెప్పిన నూట యాభై రూపాయలకు వస్తుంది గేమ్ ఇది ఒకవేళ కంటే మీరు పర్చేస్ చేసుకోండి పోయి పర్చేస్ చేసుకోవచ్చు మంచి గేమ్ అనమాట మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట పోయి సో ఇక్కడ సిస్టమ్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ అవన్నీ నేను నేను నాయకార్డ్లో పెట్టేస్తాను మీరు ఏమి చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్ కే న్యూస్ అప్డేట్స్ అనమాట మీకు నచ్చింది మంచిగా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ಈ ವಿಡಿಯೋ ಕರೆದಾಗ ಜೋತಿ ಈಶ್ವರಬೇ ಒಳ್ಳೆ ಅಂದಾಗ ಥ್ಯಾಂಕ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವೇಲ ಕಲ್ಸ್ಕೊಂಡು ಮೇ